ఇప్పుడు ఈ రెండు కొండల మధ్య మనం ప్రయాణిస్తున్నాం. మరి ఒక పెద్ద కొండని అలచి రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేశారు. ఈ రోడ్డు మార్గం ద్వారానే మనం సులభంగా ప్రయాణం చేస్తున్నాం. ఇప్పుడు సెంటర్ నుంచి దిగుతున్నాం. మనం సంగం ప్రాంతానికి చేరుకుంటున్నాం. సంగం మెయిన్ రోడ్లు ఈ రహదారి కలుస్తుంది. చాలా చక్కటి వాతావరణం, సుందరవంతంగా ఈ యొక్క కొండ మనకి చూపరులకు చాలా ఆనందాన్ని కలిగింపజేస్తుంది. ఇదే సంగం ప్రాంతానికి వస్తున్నాం. ఈ మార్గం ఏర్పాటు చేసినందువల్ల ఇప్పుడు సంగం జంక్షన్ పాయింట్ కు వస్తున్నాం. ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళితే సంగం ఊర్లోకి వెళ్తాం, లెఫ్ట్ సైడ్ వెళితే మరి ఏఎస్పేట మీదుగా ఏఎస్పేట మండలం టచ్ అవుతుంది. దాని ద్వారా మనము మరి కామరే ఎడవల్లి తదితర గ్రామాల మీదుగా కాబలి కూడా వెళ్లేటటువంటి సౌకర్యం ఉంది. స్ట్రైట్ గా వెళితే బుచ్చి బుచ్చిరెడ్డిపాలెం దాటిన తర్వాత నెల్లూరు వస్తుంది. ఇది NH67 నుంచి జంక్షన్ పాయింట్. రైట్, లెఫ్ట్, స్ట్రైట్, గో. ఈ ఊరు సంగమేశ్వర స్వామి అనేటటువంటి చాలా పురాతనమైనటువంటి పుణ్యక్షేత్రం, దేవస్థానం ఉంది. ఆ దేవస్థానం చాలా పురాతనమైంది, ఎంతో శక్తివంతమైనటువంటి దేవస్థానంగా పేరుంది. ఈ గ్రామానికి చేరువలోనే పెన్నా నది ప్రవహిస్తూ ఉంటుంది. పెన్నా నదికి చేరువలో ఉన్నటువంటి గ్రామమే సంగం. సంగమేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించిన ప్రాచుర్యత, ఆ దేవస్థానానికి సంబంధించినటువంటి మిగతా వివరాలు మరొక వీడియోలో మనం వీక్షించవచ్చు. సంగం అండ్ బుచ్చి మార్గ మధ్యంలో రోడ్డుకి ఇరువైపులా కూడా చేపలు, పచ్చి చేపలు. జనరల్ గా మన నెల్లూరు జిల్లాలో చేపలకు ప్రసిద్ది. ఈ చుట్టుపక్కల గుంటల్లో చేపలు పెట్టినటువంటివి వీళ్లు రోడ్డుకి ఇరువైపులా అమ్ముతూ ఉంటారు. మీరు చూస్తుండవచ్చు ఇప్పుడు ఈవిడ చేతిలో పట్టుకున్నటువంటి చేపలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అమ్ముతూ ఉంటారు. ఫ్రెండ్స్, ఇల్లు లేకపోయినా పర్లేదు, సొంత కారు లేకపోయినా పర్లేదు, కానీ ప్రకృతితో కూడినటువంటి కనీసం ఒక్క ఎకరా భూమి మన సొంతంగా ఉంటే బాగుంటుందని నాకు అనిపిస్తూ ఉంటుంది. నాకు ఈ ఆత్మకూరు నెల్లూరు మధ్య ప్రాంతంలో ఉన్నటువంటి ఒక చక్కటి సుందరవంతమైనటువంటి పొలాలంటే నాకు చాలా ఇష్టం. ఆ పొలాల విస్తీర్ణం ఎంత ఉంటుందో తెలియదు, కానీ ఆ పొలాలను ఒక్కసారి మీరు వీక్షించండి.
మంది జనసంఘం అనే గ్రామానికి చేరువలో ఉన్నాం. ఈ గ్రామం ప్రాముఖ్యత ఏంటంటే మల్లి మస్తాన్ బాబు అనేటటువంటి వ్యక్తి ఎంటెక్ చదివి చాలా దృఢ సంకల్పంతో మౌంట్ ఎవరెస్ట్ ని అధిరోహించి మరలా చేసే ప్రయత్నంలో 2015 దురదృష్టవశాత్తు మరణించడం జరిగింది. ఇదే వారి సొంత గ్రామం. ఈ మల్లి మస్తాన్ బాబు చాలా నిరుపేద కుటుంబంలో పుట్టి ఎంతో కష్టపడి ఎంటెక్ వరకు చదువుకుని తను జీవిత లక్ష్యమైనటువంటి మౌంట్ ఎవరెస్ట్ ను అధిరోహించడం, ఆ క్రమంలోనే తన ప్రాణాలను కోల్పోవడం కూడా జరిగింది. గాంధీ జనసంఘం నుంచి మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. నుంచి నెల్లూరు వెళ్లే మార్గ మధ్యంలో ఒక టోల్ ప్లాజా వస్తుంది. ఇదే ఉచ్చిరెడ్డిపాలెం టోల్ ప్లాజా. ఇదొక్కటే మనకి నెల్లూరు ఆత్మకూరు మధ్యలో టచ్ అయ్యేటటువంటి టోల్ ప్లాజా. ఇక్కడి నుంచి బుచ్చిరెడ్డిపాలెం కేవలం 1 కిలోమీటర్ దూరంలో మాత్రమే ఉంటుంది. చక్కటి పొలాలు, ఎక్కువగా మాగాణి భూములు. ఈ బుచ్చిరెడ్డిపాలెంకి కనిగిరి రిజర్వాయర్ నుంచి నీటి వస్తుంది. కనిగిరి రిజర్వాయరు దీనికి ఒక అసెట్. చూడండి, చాలా చక్కటి పచ్చదనం కలిగించేటటువంటి మంచి మాగాణి భూములు కూడా రాను రాను ఇళ్ల ప్లాట్లుగా, హౌస్ సైట్స్ గా కూడా ఇక్కడ కన్వర్ట్ చేయడం జరిగింది. ఈ బుచ్చిరెడ్డిపాలెం అంటే చాలా ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి ప్రదేశం. అనాదిగా మనం ఈ గ్రామం గురించి తెలుసుకోవాలంటే గతంలో ఎన్నో ఏళ్ల క్రితమే మన జిల్లాలో ఎక్కడా లేని విధంగా నెల్లూరు నవాబ్పేట నుంచి బుచ్చిరెడ్డిపాలెం ఊరు వరకు కూడా సిమెంటు డబుల్ రోడ్డుతో కూడినటువంటి రహదారి ఇక్కడ ఏర్పాటు చేయడం మరి ఎంతో గొప్ప విశేషం అని చెప్పేసి నా చిన్నతనంలో కూడా చాలా మంది పెద్దలు చెప్పుకునేవాళ్ళు. ఆ రోజుల్లో ఎక్కడా కూడా మామూలు కార్ రోడ్లు కూడా కరువైన రోజుల్లో బుచ్చి నుండి నెల్లూరుకు సిమెంట్ రోడ్డు ఏర్పాటు చేయడం చాలా ఎంతో ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ప్రజెంట్ మనం బుచ్చిరెడ్డిపాలెం ఊరిలో ఉన్నాం. రహదారికి ఇరువైపులా ఈ బుచ్చిరెడ్డిపాలెం పట్టణం అనుకునుంది. చాలా విలువైనటువంటి మండలము, మండల కేంద్రం ఇది. ఎంతో విలువైనటువంటి మాగాణి భూములు. రెండవది, ఇక్కడ రోడ్డుకి ఇరువైపులా కూడా మల్లె తోటలు ఇక్కడ చాలా ప్రసిద్ది. ఇక్కడ మల్లె తోటల నుంచి దిగుబడి వచ్చేటువంటి మల్లె పూలను తీసుకుని వచ్చి నెల్లూరులో మరి అమ్ముతూ ఉంటారు. మల్లె తోటలకి, కాయగూరలకి, పండ్ల తోటలకి చక్కటి మంచి నెల్లూరు మసూర బియ్యానికి, మొలగులకి ప్రసిద్ధిగాంచినటువంటి ఈ యొక్క ప్రదేశం. ఇది నెల్లూరు జిల్లాలో మార్గ మధ్యం నెల్లూరు జిల్లాలో నడిబుడ్డులో ఉన్నటువంటి మండలంగా మనం భావించవచ్చు. ఇక్కడ అరటి పండ్లు కూడా చాలా ఫేమస్ ఫ్రెండ్స్. రాకపోకలు సాగించేటటువంటి పరిస్థితుల్లో కూడా వీళ్లు అరటి పండ్ల వ్యాపారస్తులు చాలా తక్కువ ధరకి మంచి అరటి పండ్లు కూడా విక్రయిస్తూ ఉంటారు. ఈ జంక్షన్ పాయింట్ నుంచి స్ట్రైట్ గా వెళితే వయా పోతిరెడ్డిపాలెం మీదుగా పెన్నారవరం ముందుకు వెళ్తాం. రైట్ సైడ్ వెళితే జొన్నవాడ కామాక్షమ్మ వారి నిలయం మీదుగా, మూలాపేట మీదుగా నెల్లూరు చేరుకుంటాం. ఇప్పుడు మనం రైట్ సైడ్ జొన్నవాడ మీదుగా వెళ్లబోతున్నాం. జొన్నవాడ కామాక్షమ్మ గారి టెంపుల్ కూడా ఎంతో ప్రసిద్ధిగాంచింది.